బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ టెట్ అనగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022కు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ముగియడం జరిగింది. మరి జూన్ 15 నుంచి జూలై 15 వరకు పేమెంట్కు, అలాగే జూన్ 16 నుంచి జూలై 16 వరకు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అభ్యర్థులు ఏపీ టెట్ 2022కు అప్లై చేసుకున్నారు. కానీ అప్లై చేసుకునేటటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎగ్జామ్ సెంటర్కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. మరి టోటల్గా అప్లికేషన్ ప్రాసెస్, అంటే అభ్యర్థులు ఈ ఫీ పే చేయడం, తర్వాత అప్లై చేయడం, ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత సెంటర్స్ను సెలెక్ట్ చేసుకోవడానికి మరొకసారి ఇదే వెబ్సైట్లో అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏపీ టెట్ వెబ్సైట్లో అప్డేట్ అవడాన్ని మనం ఇప్పుడు గమనించవచ్చు. ఏపీ టెట్కు సంబంధించినటువంటి వెబ్సైట్ aptet.apcfss.in అనే వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే మొదట్లోనే మనకు ఇక్కడ సమాచారం అనేది కనిపిస్తుంది. ఇదివరకైతే పేమెంట్ క్లోజ్డ్, అప్లికేషన్ లాస్ట్ డేట్ అనే సమాచారం మాత్రమే ఉండేది. ఈరోజు చూజ్ ఎగ్జామ్ సెంటర్ సర్వీస్ ఎనేబుల్డ్ సూన్ అనే సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ 2022కు ఇప్పటికే అప్లై చేసుకుని ఉన్నారో అటువంటి వారు మరి త్వరలోనే ఎగ్జామ్ సెంటర్ సర్వీస్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎగ్జామ్ సెంటర్ సర్వీస్ అనేది ఏపీ టెట్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ఎగ్జామ్ సెంటర్ను సెలెక్ట్ చేసుకోవాలి, మీకు దగ్గరగా ఉన్నటువంటి సెంటర్ కావచ్చు, లేదా మీ జిల్లాలో ఉన్నటువంటి సెంటర్ను మీరు ఏ విధంగా చూస్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ఏ గత ఏపీడిఎస్సి ఏపీ టెట్లో ఏ విధంగా సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నాం అనే సమాచారం మన భాస్కర్ సేరియా ప్లేలిస్టులో అందుబాటులో ఉంది. దాన్ని చూడడం ద్వారా మీరు ఎగ్జామ్ సెంటర్స్ని ఈజీగా సెలెక్ట్ చేసుకునే దాని మీద మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఇక ఏపీ టెట్కు సంబంధించినటువంటి షెడ్యూల్ని మనం ఒకసారి గమనించినట్లయితే, మరి ఇదివరకు పేర్కొన్నట్టుగానే మరి జూలై 16, 2022తో దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఇక జూలై 25వ తేదీ నుంచి ఏపీ టెట్కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక జూలై 26వ తేదీ నుంచి మాక్ టెస్ట్, అంటే ఆన్లైన్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి డెమో అనేది ఏపీ టెట్ వెబ్సైట్లో మీకు అందుబాటులోకి రాబోతోంది. ఇక పరీక్షలు అనేవి ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 21 వరకు ఆన్లైన్ విధానంలో 2 సెషన్స్లో జరగబోతున్నాయి. ఇనీషియల్కి ఆగస్ట్ 31న, మరి వాటి మీద అబ్జెక్షన్స్ అనేవి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 మధ్యన తీసుకొని, ఫైనల్ కీ అనేది సెప్టెంబర్ 12వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ రిజల్ట్ అనేది సెప్టెంబర్ 14వ తేదీన విడుదల చేస్తారు. మరి ఇది ఏపీ టెట్కు సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్ సేరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.